వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో శుక్రవారం దేవునికి పెట్టుకున్నాం అన్నమాట. అంటే లక్ష్మీదేవి అని పూర్వం ఇలా వేరేగా పెట్టుకునేవాళ్ళు. సో అప్పటిది ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారన్నమాట సాంప్రదాయం. దానికోసం చేసే వంటకాలు అన్నమాట ఇవి. బెల్లం అప్పాలు ఇంకా కారం అప్పాలు చేయాలి. బెల్లం అప్పాలంటే జస్ట్ వేడి నీళ్ళలో బెల్లాన్ని కరిగించి వరిపిండిలో వేసి కలిపిన తర్వాత ఇలా అప్పాలలాగా చేసి నూనెలో వేయించడమే అంతే. ఇంకా కారం అప్పాలు అంటేనేమో గారెల్లాగానే, కానీ అందులో పప్పులు నూనెలు ఏమీ వేయకుండా జస్ట్ ఉప్పు కారం కొంచెం మసాలా పసుపు అలాంటివి వేసేసి అప్పాలలాగా ఒత్తి వేయించడమే అంతే. సో యాక్చువల్గా మేము అందరం వేరే వేరే దగ్గరలో సెటిల్ అయ్యామన్నమాట, అందుకని అందరం కలిసి ఊరికి వచ్చినప్పుడు అన్నీ కొత్తగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అన్నీ తెచ్చుకొని ఇలా ఒక దగ్గర పెట్టుకొని చేసుకుంటున్నాం అన్నమాట, అందుకే ఇలా ఉంది చూడ్డానికి. సో తర్వాత శుక్రవారం దేవుడు అంటే పైన అన్ని కుండలు ఉంటాయన్నమాట. ఆ కుండలు ఎందుకు యూజ్ చేస్తారో మీకు ముందు ముందు పూజలో ఉంటుంది. ఆ కుండలే అన్నమాట ఇందాకటివి. ఇంకా శుక్రవారం దేవునికి గుడాలు కూడా పెడతారన్నమాట, మక్క గుడాలు. వాటిని ఉప్పు వేసి కొంచెం ఉడికించుకొని తర్వాత పోపు వేస్తున్నారు. ముందుగా ఒక 8 గంటల పాటు నానబెట్టి తర్వాత ఉడికించుకొని మంచిగా ఉడికిన తర్వాత ఇలా పోపు వేసుకోవాలి. ఆ పోపుని దీంట్లోకి కలిపేసుకోవాలంతే. కారం, వెల్లుల్లి, గ్రైండ్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ కలపాలి దాంట్లో. చూసారు కదా ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఊర్లో వాళ్ళని కూడా అందరినీ పిలుస్తామన్నమాట, అందుకని ఇన్ని చేశారు. సో ఇలా కలిపేసుకుంటే మనకి గుడాలు రెడీ అయిపోతాయి. యాక్చువల్గా దోన్ దగ్గర పెట్టేటి ఇలా పోపు వేయకూడదు. ఉప్పు వేసి ఉడికించినవి కొన్ని పక్కకు తీసి దేవునికి పెట్టాలన్నమాట. ఇక్కడేమో కంకణాలు కడుతున్నారన్నమాట. ఈ కంకణాలు ఇంట్లో వాళ్ళందరూ కట్టుకుంటారు. ఇంకా ఇందాక చూపించాను కాకుండా ఆ కండలకు కూడా కట్టాలన్నమాట. సో తర్వాత ఇక్కడ పీట పైన వైట్ టవల్ పరవాలి. తర్వాత 1 గ్లాసు బియ్యం దానిపైన వేయాలి. తర్వాత 2 కుడకలు తీసుకొని ఆ కుడకల్లోకి ఈ బియ్యాన్ని పెట్టుకోవాలి. ఒక కుడకలోనేమో గౌరమ్మను పెడతారన్నమాట. సో ఆ కుండలు చూపించాను కదా, ఆ కుండలకు ఇలా వైట్ది ఉంటుంది కదా ఉండ, విభూది అంటారు, విభూది ఉండతో చుట్టూత లైన్ లాగా పెట్టి దానిపైన కుంకుమ పసుపు బొట్లు పెడుతున్నారు. ఇంకా ఆ ఉండతోనే ఇక్కడ కింద ముగ్గు కూడా వేశారన్నమాట. తర్వాత ఇక్కడ మా అత్తయ్యము గౌరమ్మ చేస్తుంది. తమలపాకులోకి పసుపు తీసుకొని గౌరమ్మ చేస్తుంది అన్నమాట. సో ఆ ముగ్గులో పసుపు కుంకుమలతో కూడా ఇంకా ముగ్గు వేయాలన్నమాట. తర్వాత ఆ గౌరమ్మను తీసుకొని కుక్కలో పెట్టి వస్త్రం పువ్వుతో అలంకరించాలి. తర్వాత దేవుడికి ఇలా అగరబత్తిలో అన్నీ పెట్టాలి. యాక్చువల్గా దేవుడి ఫోటో పెట్టుకోవాలి, కానీ అప్పట్లో దేవుడి ఫోటోలు ఎక్కువగా ఉండేవి కాదు, అందుకని అద్దం పెట్టేవాళ్ళం అన్నమాట ఏదానికైనా. సో అప్పటిదే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కావాలనుకుంటే ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇదేమో ఒక కుండలో వాటర్ వేసి 3/4 వరకు వాటర్ వేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసి దానిపైన కట్టెలలాగా ఉంచి ఇలా ఆయిల్లో నానబెట్టిన వత్తిని దానిపైన పెట్టి వెలిగిస్తారన్నమాట. సో ఇట్ సైడ్ చూసారా బబ్బర్లు పెట్టి దానిపైన ఒక కుండ పెట్టింది మొత్తము. ఆ
ఆ కుండలో ఇప్పుడు కళ్ళు పోయాలన్నమాట. ఆ పెద్ద కుండలో ఇంకా పక్కనే ఉన్న చిన్న కుండలో కూడా కళ్ళు పోయాలి. తర్వాత ఇంకొక కుండ కూడా ఉంది కదా, ఇంకొక చిన్న కుండ, దాంట్లోనేమో బెల్లం నీళ్ళు వేయాలి. దాన్ని బెల్లం శాఖ అంటారు అన్నమాట. అక్కడ పీట మీద వేసిన బియ్యం, ఇక్కడ కుండ కింద పెట్టిన గుడాలు అంటే బొబ్బర్లు, అవన్నీ నెక్స్ట్ డేకి వండి మళ్ళీ నైవేద్యంగా పెట్టాలి. దాన్నే తిరువారం అంటారు అన్నమాట. ఇక్కడ చూసారా, మూడు రకాల పొగలు అన్నమాట ఇవి, ఊదు, గొగ్గిలం, ఇంకా మైసాచి అంటారు. ఆ మూడింటిని కలిపి పొగలాగా వేయాలి. అగ్గిలో వేస్తే పొగ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడనేమో ఈ ముగ్గులో ఒక ఆకు ఉంచి దానిపైన బియ్యం వేసి ఈ దీపాన్ని పెడుతున్నారు. పెట్టిన తర్వాత వెలిగించాలి. ఇంకా ఈ దీపం నెక్స్ట్ డే వరకు అలాగే ఉండాలన్నమాట. తిరుగువారం పెడతారు కదా నెక్స్ట్ డే, అప్పటి వరకు అలాగే ఉండాలన్నమాట. సో తర్వాత అందరూ బొట్టు పెట్టుకుంటూ కంకణాలు కట్టుకుంటున్నారు ఇంకా. సో ఇలా అందరూ కట్టుకున్న తర్వాత మేకను తీసుకొచ్చి ఇంకా దానికి కూడా పూజించి తర్వాత మేత కార్యక్రమం ఉంటుందన్నమాట. గొర్రెని ఇలా నీళ్ళతో కడిగి తర్వాత కళ్ళు తాగించి బొట్లు పెట్టి ఏదో చూస్తారన్నమాట, జడ్ తీయవాలని. ఇలా షేక్ ఇచ్చినట్టు, షేక్ అయినట్టుగా చేస్తుంది గొర్రె, దాన్ని జడ్తివ్వడం అంటారు. ఇలా చేస్తే గొర్రె కోయడానికి ఒప్పుకున్నట్టు భావిస్తారన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టి తలాకాళ్ళు నైవేద్యంగా పెట్టి వంట చేసుకొని తింటారన్నమాట. ఇలా ఈ కాళ్ళు తలకాయ అనేవి నెక్స్ట్ డేకి వండి మళ్ళీ నైవేద్యంగా పెట్టాలి. ఇంకా కోసినప్పుడు రక్తం వస్తుంది కదా, దాన్ని ఒక దాంట్లోకి కట్టి దాంట్లో ఉప్పు వేసి కోసేపు పొయ్యి మీద పెడితే ఇలా నల్లగా తయారవుతుంది, దీన్ని నల్ల అంటారు. తర్వాత మళ్ళీ పప్పు కేయాలి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం కారం వేసి పప్పు కేయాలి అంతే. ఇక్కడ కోసినవి వండిన తర్వాత నైవేద్యం పెట్టి మళ్ళీ పూజించాలన్నమాట. పూజ అయిన తర్వాత హారతి ఇవ్వడం ఇంకా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
కన్నుల నిండుగా కాటుక పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ పూజలనగా సాయం సంధ్య శుభ గడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అందరూ హారతి తీసుకొని దేవుడి పైన అక్షంతలు వేస్తే ఆ రోజు పూజ పూర్తయిపోయినట్టే. తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ఇంటి పెద్దలకు ఇస్తారన్నమాట, అంటే మా అత్తమ్మ మామయ్యలకు ఇస్తాడు. అతను ఇచ్చి అక్కడ కుండలో పోసిన కళ్ళు కూడా తీర్థంలాగా తీసుకొని తాగాలి. సో ఇంతటితో ఈరోజు పూజ పూర్తయిపోతుంది. నెక్స్ట్ డే తిరువారం పెడతారన్నమాట. దానికోసం అక్కడ వేసిన బియ్యం, ఇంకా గుడాలు, ఇక్కడ నైవేద్యంగా పెట్టిన కాళ్ళు, తలకాయ అవన్నీ వండి మళ్ళీ నైవేద్యం పెట్టాలన్నమాట. సో అలా చేస్తే ఇంకా పూజ పూర్తయినట్టే. తర్వాత అన్ని రకాల వంటలు చేసుకొని తినడమే. ఇంకా తర్వాత ఇక్కడ బోటి ఫ్రై చేస్తున్నారు, అంటే కేగుల కర్రీ. వేడి నీళ్ళతో కడిగిన తర్వాత ఆయిల్ వేసి అందులోకి వేసి కుడితి వేసి మంచిగా కరకర అయ్యేలాగా గోలాలి. తర్వాత పోపు తేయాలి. ఇదేమో మెదడు ఫ్రై. ముందుగా ఆయిల్ వేసి ఆనియన్ వేసి గోలిచ్చిన తర్వాత దాంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం గోలిన తర్వాత పసుపు కారం వేయాలి. తర్వాత వేడి నీళ్ళలో ఉంచిన మెదడుని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఇలా ఎగ్ ఫ్రై చేసినట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ధనియాల పొడి, కాస్త కొబ్బరి పొడి కూడా వేసి కలిపేసుకొని దింపేసుకోవడమే అంతే. ఈ బ్రెయిన్ ఫ్రై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఎగ్ ఫ్రై చేసినంత సేపట్లోనే బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ డే తిరుగువారం ఉంటుందని చెప్పాను కదా, దానికోసం బొబ్బర్లను ఉడికించి ఇంకా అక్కడ పెట్టిన బియ్యాన్ని అన్నంలాగా వండి తర్వాత తలకాయ కర్రీ, తలకాయ కాళ్ళు ఉన్నాయి కదా వాటిని కర్రీలాగా వండి వాటన్నిటిని ఇక్కడ నైవేద్యంగా పెడుతున్నాను అన్నమాట. సో తర్వాత రోజు కూడా హారతి ఇచ్చేస్తే ఇంకా పూజ పూర్తయిపోతుంది. తర్వాత అక్కడ ఉన్న కుండలని అన్నింటినీ కొంచెం కదిలించినట్టుగా చేస్తారన్నమాట. దేవుణ్ణి కదిలేయడం అంటారు అలా.
తర్వాత అక్కడ పెట్టిన నైవేద్యాలు కూడా అందరికీ ముందు రోజు పెట్టినట్టే అందరికీ ఇస్తారన్నమాట. సో ఎవరికైతే ఇస్తారో అవి వాళ్ళే ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి అవి తినాలన్నమాట. సో ఇంతటితో పూజ పూర్తయిపోతుంది. సో తర్వాత గౌరమ్మలాగా చేసిన పసుపుది ఉంటుంది కదా, దాన్ని నోట్లో వేసుకోమన్నాడు, కానీ ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు కదా. తర్వాత దాన్ని మొహానికి పెట్టుకున్నామన్నమాట మేమందరం. తర్వాత ఇలా చేయిని నీళ్ళతో ఆరగించిన తర్వాత అక్కడ పెట్టిన జాకెట్ ముక్క ఉంది కదా, దాన్ని మా అత్తమ్మ వాళ్ళు పెట్టాడు. తర్వాత మేము బోన్ చేశాను. ఇంకా ఆ రోజున వండిన వంటలు ఏంటంటే బిర్యానీ, మటన్ కర్రీ, ఇంకా గుడాలు ఉన్నాయి కదా అవి అవన్నీ అక్కడ పెట్టుకొని తినేసాము అంతే. ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.